వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా గ్రామంలోని మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త చంద్రగిరి శేషకిరణ్ తెలిపారు. చింతల్పూడి మండలం ఎర్రగొంటపల్లి గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక మండపం నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శేషకిరణ్ మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు గ్రామంలోని భక్తుల సహకారంతో నిర్విఘ్నంగా జరపడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న చిన్నారులకు పుస్తకాలు పెన్నులు అందజేశారు. తమ గ్రామం సువిక్షంగా ఉండాలని కోరుతూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. గంటపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో దాదాపుగా 13 సంవత్సరాల నుండి గణపతి నవరాత్రి మహోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం చిన్న పిల్లలకి చదువుకునే చిన్నారులందరికీ కూడా గణపతి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఒక రోజు పూజలో కూర్చోబెట్టి ఆ పూజ అయిన తదుపరి వారికి ఒక పుస్తకము పెన్నులు పెన్సిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అలాగే తదుపరి రోజైన 8వ రోజు శ్రీ స్వామివారికి ఈ యొక్క ఆలయ చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ కూడా వారి ఇళ్ళ వద్ద నుండి దీపారాధనలు తీసుకుని వచ్చి దీపారాధన అలంకరణ చేసి స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో ఆయనకి సేవ చేసిన తదుపరి అందరూ కూడా గీతాలతో నృత్యాలతో స్వామివారికి ఇష్టమైన గీతాలు నృత్యాలతో అలరించి స్వామివారి ఆశీస్సులు వారికి వారి కుటుంబాలకి అలాగే గ్రామ ప్రజలందరికీ ఉండాలన్న కోరికతో వారు ఇలా చేయడం జరిగింది. తదుపరి ఈరోజు స్వామివారికి అనంత గరిక పూజ కార్యక్రమం కలదు ఈరోజు సాయంత్రం 7:30 కావున ఇలాగా ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్న గ్రామ ప్రజలకి అలాగే మీడియా మిత్రులకి మిగిలిన భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఎప్పటిలాగనే ఇలాగే మీరు సహకరిస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాము.